మతం అనేటువంటిది వ్యక్తిగతం. ఎవరైనా సరే తమ ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు, ఆ మతం నచ్చకపోతే మారచ్చు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ. అదే సందర్భంలో ప్రలోభ పెట్టకూడదు. అంటే ఇదిగో నీకు మతం మారితే గనక ఇట్లాగా మంచి జరిగిపోతుంది, ఆరోగ్యం బాగుపడిపోతుంది, లేదంటే గనక నీకు వ్యాపారం పెరిగిపోతుంది, లేదంటే నువ్వు డబ్బులు సంపాదించేసుకుంటావు, ధనవంతుడు అయిపోతావు, ఇట్లాంటి స్టేట్మెంట్లు తప్పు. ఇది ప్రలోభ పెట్టడం అంటారు. రెండవది ఏంటి, డబ్బులు ఇవ్వకూడదు, ఇలాంటివి తప్పు. కానీ మన మధ్యలో నివురుగప్పిన నిప్పులా జరుగుతున్నటువంటి మత మార్పిళ్ళు ఇలాంటివి. ఇదే సందర్భంలో సామూహిక మత మార్పిళ్ళు, అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రలోభం ద్వారానే చేస్తారు. ఎక్కడన్నా అనారోగ్యాలు వస్తున్నాయను, ఇదిగో మీరందరూ మతం మారితేనే బాగుపడతారు, లేదు ఒక ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మీకు అందరికీ నెలకింత డబ్బులు ఇస్తాం, తద్వారా మీ జీవితాలు బాగుపడతాయి, అలాగే బాగుపడాలంటే మీరు మా మతంలోకి రండి, ఇట్లాంటిది చేయడం అనేటువంటిది తప్పు ఖచ్చితంగా. దాన్నే ఇప్పుడు తప్పు, ఇదివరకైతే ఇట్లాంటి వాటి మీద చట్టాలు చేయడానికి వెనకాడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు బలవంత మత మార్పిళ్ళ మీద చట్టాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. తాజాగా చూస్తే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. శనివారం అసెంబ్లీ ఆమోదించిన చట్ట సవరణ బిల్లు ప్రకారం ఒకే విడతలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మందిని బలవంతంగా లేదా మాయమాటలు చెప్పి మతం మార్పించిన వాళ్ళు గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. మతం మారిన వారు తమ తల్లిదండ్రుల కులం మతంకు సంబంధించిన ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేరు. ఈ మేరకు వారు ముందుగా డిక్లరేషన్ ఇవ్వాలి. సంబంధించిన బిల్లును అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎస్సీగా ఉన్నటువంటి వాళ్ళు, ఎస్టీగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బిడ్డలు మతం మారుతా ఉన్నారు. అంటే ఇప్పుడు మతం మారితే ఆ కుల ప్రయోజనం ఆటోమేటిక్గా పోతుంది. అది ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటిది అదే కదా, దాన్ని మార్చాలనే కదా మధ్య సోనియా గాంధీ ప్రయత్నించింది, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది, కోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇప్పుడు ఆ విధమైనటువంటి చట్టాన్ని అధికారికంగా హిమాచల్ ప్రదేశ్లో మరొకసారి అమల్లోకి తీసుకొస్తున్నారు.